రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు ఒక ఊహించని సంఘటన జరిగింది. విశాఖపట్నంలో ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతంగా ప్రజలంతా రోడ్డుపైన వచ్చి ఘన స్వాగతం పలుకుతుంటే అది తట్టుకోలేక అసలు నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో తిరుగుతా ఉన్నాను, చూస్తా ఉన్నాను. ఒక పోలీస్ అధికారి పవన్ కళ్యాణ్ గారి వెహికల్ ఎక్కి మీరు ప్రజలకు కనబడకూడదు, మీరు వెహికల్ లోనే కూర్చోవాలి, మీరు బయటికి రాకూడదు, మాకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని ఆయన బలవంతంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రజలతో కలవనీయకుండా చేశారంటే ఇది ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. అసలు నిజంగానే ఇట్లా జరుగుతుందా? ఇది వాస్తవమా? పోలీస్ అధికారులే ఈ విధంగా ప్రవర్తిస్తుంటే ప్రభుత్వ పెద్దల నుంచి వాళ్ళకి వస్తున్న ఒత్తిళ్ళు నేను చూస్తూనే ఉన్నాను. ఆయనకి ప్రతి నిమిషం ఆయనకి ఫోన్ వస్తూ ఉంది. ఆయనకి ఎందుకు మీరు ఆయన కింద కూర్చోబెట్టడం లేదు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని మీరు బయటికి తీసుకొచ్చారనే దానిపైన ఆయన్ని బలవంతం చేసి పాపం ఆ అధికారిని పవన్ కళ్యాణ్ గారి పైన ఒత్తిడి తీసుకొచ్చి మాతో వాగ్వాదానికి దిగి ప్రజల్ని మేము కంట్రోల్ చేయాలంట. మేము ఎట్లా కంట్రోల్ చేస్తాం? లా అండ్ ఆర్డర్ ఎవరి సమస్య? ఎందుకు మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు? వారం క్రితమే మీకు ఉత్తరం పెట్టాం, ప్రొటెక్షన్ అడిగాం, డీజీపీ గారికి ఉత్తరం స్వయం నేను రాశాను. ఎందుకు మీరు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయలేరు? ఒక్క రోప్ పార్టీ ఎయిర్పోర్ట్లో ఇచ్చి అక్కడి నుంచి ఎన్ఏడి జంక్షన్ దాటినాక కూడా ఒక్క పోలీస్ అధికారులే లేరే? ఎవరు కూడా మాతో పాటు కనీసం క్రౌడ్ కంట్రోల్ కోసమో ట్రాఫిక్ క్లియరెన్స్ కోసమో ఒక ప్రయత్నం చేయలేదు? ఎయిర్పోర్ట్లో ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి ఒక అధికారి పవన్ కళ్యాణ్ గారికి ప్లేన్లో దిగగానే వచ్చి చెప్తే ఒకే ఒక నిమిషంలో ఎస్కలేటర్ దగ్గర నుంచి నేరుగా వెళ్ళి కారెక్కారు పవన్ కళ్యాణ్ గారు. ప్రయాణించిన మాతో పాటు ప్రయాణించిన వాళ్ళందరికీ కూడా ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఎయిర్పోర్ట్లో ఎవరికి ఇబ్బంది కాకూడదు అనే ఉద్దేశంతో ఒక మంచి మనసుతోటి తక్షణమే ఆయన స్పందించి వచ్చి వెహికల్లో ఎక్కి మేము ముందుకు వచ్చేసాం. ఎవరు సపోర్ట్ చేశారు? ఎక్కడున్నారు అసలు పోలీసులు? ఇంత దౌర్జన్యంగా, ఇంత దుర్మార్గంగా పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చిన ప్రజలు పాపం రోడ్డుపై నిల్చునుంటే ఎంతోమంది హారతులు ఇవ్వడానికి మహిళలు కనీసం వాళ్ళకి కనపడనీయకుండా బలవంతంగా మీరు కారులో కూర్చోాలని హుకుం జారీ చేసి నేరుగా హోటల్ తీసుకొచ్చిన దాఖలాలు ఈరోజు వరకు మనం ఎప్పుడు చూడలేదు. అయినా కానీ పాపం వాళ్ళు అనేక ఒత్తిడికి గురవుతున్నారేమో. ఉదయం నుంచి పాపం వాళ్ళు కూడా నలిగిపోయారు. మన పోలీస్ సిబ్బంది మనం కోఆపరేట్ చేద్దాం వాళ్ళతోటని ఎంత నిలబడి ఎంత వాళ్ళని రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు మాత్రం విచిత్రంగా ప్రవర్తించారు. దీన్ని జనసేన పార్టీ ముక్త కంఠంతో ఖండిస్తోంది. ఈ వ్యవహారం ఈ వ్యవహార శైలి మార్చుకోవాలి. అందరికీ సమానంగా హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో. ఒక పార్టీ నాయకుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రజలు ఆయన కోసం ఎంతో ఆదరించి అభిమానించి ప్రేమతో ఆయన్ని స్వాగతించడానికి రోడ్డు మీద నిలిచినప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు? ఏమొస్తుందంటే మీ కార్యక్రమం ఫెయిల్ అయింది కాబట్టి మీరు ఏదో విధంగా ఈ కార్యక్రమాన్ని చూసి ఓర్చుకోలేక బలవంతంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కార్లో బయటికి రానియకుండా హోటల్కి తీసుకొచ్చేసారంటే ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఖండిస్తున్నాం. పోలీస్ శాఖ వారు కూడా పాపం ఉదయం నుంచి నలిగిపోయారు. వారు కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఎందుకంటే పాపం వాళ్ళు కష్టాల్లో ఉన్నా కూడా అంత దూర ప్రయాణం వాళ్ళు చేయాల్సి వచ్చినా కూడా నిలబడ్డారు. కానీ ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ కానీ ఇవ్వాల్సిన బందోబస్తు కానీ